పూటకొకలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ఎవరి దొంగ సాములు అఘోరాలు ఈ ఘోరాలు చేసేవారు. ఈ రీసెంట్ గా నేను అఘోరాని నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను అది చేశాను అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ లో ఉన్నటువంటి అఘోరా గురించి నిజాలేంది నిర్భయంగా మాట్లాడడం కోసమే వచ్చాము ఈరోజు. వాస్తవానికి ఈ అఘోరా ఎక్కడ పుట్టాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఎందుకు ఇలా పూట పూటకి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నావు ఇలా బండారాన్ని బయట పెట్టడం కోసమే మనం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి ఆయన పేరు శ్రీనివాసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో ప్రజెంట్ మంచిర్యాల జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి. 6 సంవత్సరాలుగా తల్లిదండ్రులతో ఉండి తన 7వ ఏట తల్లిదండ్రుల నుంచి పారిపోయి తన జీవనాన్ని గడుపుకున్నటువంటి వ్యక్తి. మధ్యలో ఏం జరిగింది ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేది ఎవ్వరికి తెలియకుండా సడన్ గా 15-20 సంవత్సరాలు వచ్చేసరికి ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ముంబైలో ప్రత్యక్షమై మరి ఆ చిన్న ఉన్నప్పటి నుంచి ఆ ఆలోచనలు ఉన్నాయా లేకపోతే అప్పుడే అలా ఆలోచన పుట్టుకొచ్చాయా లేకపోతే ఈ 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ హిందూ ధర్మ పేరుతోటి ఎంతో మంది పుట్టుకొస్తున్నారు అలాగే నేను కూడా ఒక ధర్మం పేరుతోటి బయటకు వచ్చినట్టయితే నా పొట్ట గడుపుకోవచ్చు నేను సెలబ్రిటీ అవ్వచ్చు అనే ఒక ఆలోచన పుట్టిందా మరి ఏందో తెలియదు కానీ ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముంబైకి రావడం ఆ ముంబైలో తను శ్రీనివాసులుగా ఉన్నటువంటి వ్యక్తి థర్డ్ జెండర్ గా మారి స్వీటీ అనే పేరు పెట్టుకోవడం ఆపరేషన్ చేసుకుని అక్కడనే ఒక 2 సంవత్సరాలు ఉండి ఆయన చేయవలసిన పనులు చేసి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను ఆయన చేయవలసిన పనులన్నీ చేసి తర్వాత అక్కడి నుంచి ఆ స్వీటీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ అఘోరగా మారినటువంటి దృశ్యాన్ని మనము చూడొచ్చు. గంగ చంద్రముఖిగా ఎలా మారింది అనే కాన్సెప్ట్ లో ఈ శ్రీనివాసులు స్వీటీగా స్వీటీ నుంచి అఘోరగా అఘోరా నుంచి ఇంకా నేను స్వయంభూనిగా వెలిసానని చెప్పేసి చెప్పుకున్నటువంటి మాటలు తన నోటి నుంచే మనం వింటున్నాం. అంటే ఎందుకు ఇలా పుట్టుకొస్తున్నారు ఎవరు వీళ్ళు అసలు వీళ్ళ థీమేంది అంటే ఏమీ లేదు జనాలని జనాలు వాస్తవానికి జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారా లేకపోతే జనాలను పిచ్చోళ్ళని చేయడం కోసం వీళ్ళు వస్తున్నారా వీళ్ళు పుట్టుకొస్తున్నారా అనేది మనమే మన ఆలోచనకే వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కడు ఎవడు వస్తే వాడు డాన్సులు చేసినా వాడిని హీరోయిన్ చేస్తున్నారు లేకపోతే వాడు కింద పాపలాడిన వాడిని హీరోయిన్ చేస్తున్నారు లేకపోతే ఏదో ఒకటి నత్తి మాట్లాడిన వాడిని హీరో చేస్తున్నారు. కొడంగల్ శేఖర్ లాంటి వ్యక్తులను వాడు తర్వాత లోకల్లో ఉంటాడు ఒక పొరగాడు వానికి అసలు మాటలు సరిగా రావు ఇంటర్మీడియట్ చదివిందంట. అలాంటి వ్యక్తులను సెలబ్రిటీలను చేసి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో తర్వాత యూట్యూబ్లలో పబ్బం గడుపుకునే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశించే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇంకో విషయం చెప్పాలంటే సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఎవరినో ఒకరు పట్టుకొచ్చి ఒక సామీని కూర్చోబెట్టి వాడు తమలపాకులో నీకు సున్నం పెట్టుకొని తింటే నీకు అది జరుగుతుంది లేకపోతే నీ ఒక లవంగాన్ని తీసుకెళ్లి బీరువాలో పెడితే ధనం వస్తుంది లేకపోతే నువ్వు నీ స్నానం చేసినప్పుడు నువ్వు సబ్బు ఒకటే చేతికి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకో చేతికి పెట్టే బాగుండదు అనే ఫూలిష్ మాటల్ని మాట్లాడే వ్యక్తులని తీసుకొచ్చి ఈ టీవీల ముందు ఈ యూట్యూబ్ల ముందు పెట్టి జనాలను ఎర్రర్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఘటననే ఈ యొక్క అఘోరాన్ని తీసుకొచ్చి చేస్తున్నటువంటి సంఘటన. సో ఇలాంటి ఆ వ్యక్తిని తల్లిదండ్రులు కూడా మాట్లాడినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లలో వాళ్ళ దోస్తులు మాట్లాడి ఆయన ఏం చెప్తుందంటే అసలు ఒకటి నేను ఒక యూట్యూబ్లో చూశాను ఆ యూట్యూబ్ పేరు చెప్పడం ఎందుకులే కానీ ఆ అఘోరా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది కాబట్టి అలా ఋతుస్రావం అనేది కామన్గా జరుగుతుంది డేట్ అనేది వస్తుంటుంది. మీ డేట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారని అడిగితే తను అఘోరా నేను నా బూడిదతో నా దగ్గర ఉన్నటువంటి విభూతితో నేను శుద్ధి చేసుకుంటాను అంటే వాడు డైరెక్ట్ మెయిన్ హెడ్డింగ్లో పెట్టిండు అఘోరాకి ఈ ఋతుస్రావం వస్తే బూడిదతో శుద్ధి చేసుకుంటుందంట అని. సిగ్గు అనిపిస్తలేదా అంటే సిగ్గు మారినటువంటి మాటలు మాట్లాడుతూ అసలు ఈ సమాజం ఎటుపోతుంది ఏమవుతుంది ఏందో జరుగుతుంది అనేది కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేకుండా చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్లను మనము బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా.
ఎందుకంటే అసలు ఎవర్ని అసలు ఎవర్ని సెలబ్రిటీ చేయాలి ఎవర్ని తక్కువ చేయాలి ఎవర్ని ఎక్కువ చేయాలని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి డబ్బులు రావాలి వ్యూవర్స్ రావాలి వ్యూవర్షిప్ రావాలి ద వ్యూవర్షిప్ తో పాటు మనకు డబ్బులు రావాలి డబ్బులు మనం తీసుకొని పబ్బం కలపాలి అంతే ఇక జనాల ఎర్రల్లో గాని వాడు ఈ రోజులలో ఒకప్పుడు 2015 16 వరకు ఈటూ యూట్యూబ్ లాంటి ఎవరికి కూడా తెలియంది ఈ ఒక బడామియా వచ్చి అదాని అంబాన్ లాంటి వాళ్ళు వచ్చి ఆ జియోని తీసుకొచ్చి ఆ జియోని ఫ్రీ ఇచ్చి అట్లా జనాలని బాగా ఇంటర్నెట్ కు అలవాటు చేసి తర్వాత ఇప్పుడు బాధుతున్నారు అది వేరే విషయం అనుకోండి 300 ఉన్న రీఛార్జ్ కాస్త 3000 చేసి పడేసిండు 600 ఉన్న రీఛార్జ్ 600 అంటాడు దానికి రాను రాను 1800 కూడా చేసి పడేస్తాడు నెలకు 150 రూపాయలు ఉన్న రీఛార్జ్ని ఇప్పుడు 350 రూపాయలు 399 రూపాయలు చేసి పడేసిండు అంటే మన జనాలు ఎట్లా పోతున్నారు ఎటు పోతున్నారు అని కూడా కొంచెం ఆలోచించాలి మీరు ఉచితాలకు అలవాటు పడద్దు అలాగే ఎవరో ఒకరు చెప్పిండని చెప్పేసి మీరు దాన్ని నమ్మొద్దు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఈ అఘోరాలు కానీ ఏ ఘోరాలు చేసేటోడైనా సరే వాన్ని మీరు అసలు న్యాయం ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా విద్యార్థులలో కానీ పల్లెటూర్లలో కానీ మూఢనమ్మకాల నిర్మూలన కోసం కార్యక్రమాలు చేసినప్పుడు మేము చెప్పే ఒక సామెత ఉంటుంది మేము చెప్పే మ్యాజిక్లు ఉంటాయి అదే పుట్టపర్తి సాయిబాబా జేబు నోట్లో నుంచి లింగారు తీస్తున్నాడు కదా ఓకే తీయని అదే మీరు ఒక లాజికల్గా ఆలోచించి అదే అలాంటి పుట్టపర్తి సాయిబాబా ఎందుకు లింగం మాత్రమే ఎందుకు తీస్తున్నాడు ఆ లింగంతో పాటు ఒక గుడిది గుమ్మడికాయ తీయమను గుమ్మడికాయ లాంటి పెద్ద వస్తువులు తీయమని చెప్పు అప్పుడు నమ్ముతామని చెప్పేసి మీరు అడగాలి అలాంటి దొంగ పాపాలను మీరు పట్టేయాలంటే ఇట్లా చేయాలని చెప్పేసి మేము ఎట్లయితే అవగాహన కల్పిస్తామో మీరు కూడా ఈ అఘోరనే కానీ ఏ ఘోరనే కానీ ఎవడైనా మీ దగ్గరకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే వానికి లాజికో మ్యాజికో జిమ్మిక్కతోటే మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీరు పసిగట్టాలి ఆ పసిగట్టిన తర్వాత మీరు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం వరకు మీరు న్యాయం సైడే ఉండాలి తప్ప అన్యాయం సైడ్ వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పూట పూటకు పుట్టుకొస్తున్న పుట్టగొడగలను అక్కడికే తుంచేయాలి కానీ వాటిని మహావృక్షాలుగా వటవృక్షాలుగా చేసే ప్రయత్నం మీరు చేయొద్దని ప్రజలు మేల్కోవాలని ఇలాంటి అఘోరాలని జైళ్లలో పెట్టాలి చట్టము పటిష్టంగా ఉంది ఇలాంటి దొంగలను మనం ఇమీడియట్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ ఇమీడియట్ చర్యలు తీసుకొని వీళ్ళని దొంగ మాటలను పట్టించుకోకుండా జనాలను అప్రమత్తంగా ఉంచడం కోసము వీళ్ళను దొంగ బాబాలను దొంగ స్వాములను అఘోరలను ఈ అఘోరలకి ఇక్కడేం పని డైరెక్ట్ ఆ కార్లు ఆ కారు మీదనే రాసుకొని తిరుగుతుంది నేను అఘోరను లేడీ అఘోరను అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ గా మారినటువంటి వ్యక్తి లేడీ అఘోరగా ఎట్లా మారింది అసలు దేనికోసం మారింది అనే ఒక ఆలోచన మనలోకి రావాలి కాబట్టి ఇలాంటి అఘోరాలను నమ్మద్దు ఇలాంటి ఘోరాలకు మీరు పాల్పడకుండా ఇలాంటి అన్యాయానికి లోపడకుండా మీ అంతల మీరు మీ యొక్క తెలివితో మీరు బాగుపడాలని బయటపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ అఘోరాలను దొంగ బాబాలను ఎవరిని నమ్మొద్దు వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఎవరు వచ్చినా మోసం చేయడం కోసమే వాళ్ళ పబ్బం గడపడం కోసమే వస్తున్నారు తప్ప మిమ్మల్ని ఏదో బాగు చేయడం కోసమో మిమ్మల్ని ఏదో అతీత శక్తులను ఉన్నాయని చెప్పేసి నమ్మించి మిమ్మల్ని మోసం చేయడానికే వస్తున్నారు తప్ప మిమ్మల్ని మంచి చేయడానికి చేస్తారు తస్మత్ జాగ్రత్త ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మీ వేదాంత్ మౌర్య